हेलो नमस्ते वेलकम टू माय चैनल चूस्तुन्नारु कदा फिश फ्राई करी अंडी इदी चाला बागुंटुंदी राइस लोकी नार्मल गा डीप फ्राई चेसुकुंटारु कानी अदी नार्मल गा तिनडानिकी यूज अवुतुंदी इला चेसुकुंटे फिश पच्चडी लागा चाला बागुंटुंदी इला ओकसारी ट्राई चेसि चूडंडी मीकु चाला बागा वस्तुंदी दीनि तयारी विधानं चूसेद्दां ముందుగా ఒక జాలి తీసుకొని వేస్టేజ్ది ఇలా పొయ్యి మీద 5-6 ఆనియన్స్ని తీసుకొని ఇలా డైరెక్ట్గా కాల్చుకోవాలి నల్లగా అయ్యేంత వరకు ఈ విధంగా కాల్చుకోవాలి దీన్ని 10-11 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ లాగా అయిపోతుంది దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఫిషెస్ని తీసుకొని అందులో సాల్ట్ తగినంత మొత్తం ఫ్రైకి సరిపడినంత సాల్ట్ని 3 స్పూన్స్ యాడ్ చేశాను నేను 2 స్పూన్స్ కారంని కూడా యాడ్ చేస్తున్నాను గరం మసాలా 1/2 స్పూన్ యాడ్ చేసుకుందాము నెక్స్ట్ మెంతి పొడి జీలకర్ర పొడి కలిపి వేస్తున్నాను నేను ఇది 2 స్పూన్స్ వేసుకోవాలి అదేవిధంగా ధనియాల పౌడర్ పసుపు వేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తంగా మిక్స్ చేసుకోవాలి తర్వాత నిమ్మకాయ ఒక్క నిమ్మకాయ రసాన్ని కూడా వేసేసుకొని మనం ఆనియన్స్ మిక్సీ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి బాగా ఇప్పుడు దీన్ని ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత 2 అవర్స్ తర్వాత ఒక ప్యాన్లో వెడల్పాటి మందపాటి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి పొడవుగా చిలకలుగా కట్ చేసుకొని మెంతాకు కూడా కంపల్సరీగా వేసుకోవాలి చాలా ఫ్లేవర్ బాగుంటుందండి మూత పెట్టేసుకొని ఫ్లేవర్ బయటికి పోకుండా మూత పెట్టేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఇలా ఫిషెస్ని సెపరేట్గా ఈవెన్గా ఒక్కొక్కటి పార్చుకోవాలి ప్యాన్కి మూత పెట్టేసుకుంటే మనకి ఇవి 10 మినిట్స్ అలా మూత పెట్టేసుకొని ఉంచుకుంటే వన్ సైడ్ కుక్ అయిపోతాయండి తర్వాత 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా వన్ సైడ్ కుక్ అయిపోతాయి ఇప్పుడు ఒక్కొక్క పీసెస్ని జాగ్రత్తగా టర్న్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా కాల్చేసుకుందాము ఇలా జాగ్రత్తగా తీసుకోవాలి లేకపోతే ఫిష్ అనేది మనకి ముక్కలుగా అయిపోతుంది జాగ్రత్తగా తీసుకొని సెకండ్ సైడ్ కూడా కుక్ చేసుకుందాము ఈ విధంగా చాలా బాగా కుక్ అయిపోతాయి ఫిష్ పీసెస్ బ్రేక్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగానే కుక్ చేసుకోవాలి ఫిష్ కర్రీ ఎప్పుడైనా కూడా మనం చాలా జాగ్రత్తగా వండుకోవాలి ఆ టేస్ట్ చాలా బాగా వస్తుంది చివరిగా గరం మసాలా కొత్తిమీరని యాడ్ చేసుకొని 2 మినిట్స్ అయిన తర్వాత దీన్ని చేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా కుదురుతుంది చాలా బాగా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసుకోండి అలాగే వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి Thank you, thanks for watching. Thank you, Andy. Thank you, everyone.